తెలుగుమే సరే ఉత్తర అలాగే విధంగా మరి ఇక్కడ కూడా ఒక రాష్ట్రాన్ని ప్రకటిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగకూడదు, ఓన్లీ రాజధాని అంటే విజయవాడ మాత్రమే అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలి అని చెప్పేసి అని మరి గుళ్ళు బుద్ధితో వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మరి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి చూస్తున్నారు. ఎందుకంటే మాయ మాటలు చెప్పి ఎలక్షన్స్ ముందు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని పసుపు కుంటల కింద 10,000 వేసి మరి అలాగే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని ఆశ చూపి దొంగగా మరి ఓట్లు వేయించుకుని ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మరి ఇక్కడ వెలంపూడి రామకృష్ణబాబు కూడా మరి అక్కడ వెలంపూడి నుంచి అంటే అమరావతి నుంచి వచ్చిన వ్యక్తి కనుక ఇక్కడ సంపాదించుకుంటూ అంటే మధ్య మీద వచ్చిన డబ్బులను సంపాదించుకుని మరి 1,000 ఎకరాల భూములు మరి అక్కడ రాజధానిలో కొనుక్కుని అది ఎక్కడైతే మరి రాజధాని మూడు విభాగాలు చేసినట్లయితే మరి వాటి రేట్లు పడిపోతాయేమోనని గుళ్ళు బుద్ధితో మరి ఇక్కడ ప్రజలని కల్లిపాలు తాగి రొమ్మొచ్చే విధంగా ఇక్కడ ప్రజలు ఓట్లతో గెలిచి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన వెలంపూడి రామకృష్ణబాబు కూడా కనీసం ప్రజలు చెప్పకుండా మరి రాజధాని అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా వెలుగుపడతనంతో ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు పరిస్థితి చూస్తాం. మరి కోవిడ్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది చూసాం ఉంటారు ప్రతిరోజు టీవీల్లో కూడా మరి ఇక్కడ విజయనగరం శ్రీకాకుళం నుంచి మరి విశాఖపట్నం నుంచి వలసపూలీలు ఎక్కడి నుంచో చాలా మంది వెళ్ళల తరబడి కూడా రోజు పాదయాత్ర చేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే ఎంతో మంది మరి ఇక్కడ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా పరిసామాన్య జిల్లాలను కూడా బయట ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతూ కుటుంబాల్లో వదిలిపెట్టి పొలాలు ఉన్నా పొలాలు పండించుకోలేక ఇబ్బందులు పడుతూ కూడా మరి ఉన్నటువంటి పరిస్థితి చూస్తాము. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఎందుకంటే మా ప్రభుత్వం బాగుపడతాయి, పిల్లలు చదువుకుని పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మేము కూడా బయటకు ఎక్కడికి వలసలు వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఏదో పని చేసుకుని బతకచ్చు అనుకుంటే మరి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు తగ్గుతున్న విషయాన్ని చూసి ప్రజలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. మరి కోవిడ్ టైంలో కూడా ఎప్పటికైనా కోర్టు నిర్ణయం వచ్చిన తీర్పు రాగానే మరి అందరూ కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మరి ఈరోజు చాలా బాధపడుతున్న పరిస్థితి. మరి మేము ఒకటే చెప్తున్నాము, మీకు నిజంగా అన్నపాని తింటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మరి ఇక్కడ వెలంపూడి రామకృష్ణబాబు కానీ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో మీరు నిలబడండి, అప్పుడు ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు లాస్ట్ టైం చేసిన వారికే ఈరోజు 23 టికెట్లు తెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు కానీ పెట్టినట్లయితే ఆ 3 కోట్ల సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి రావని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీరు కొట్టుకుపోయే పరిస్థితి ప్రజల కోపావేశాల్లో కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. మరి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, వెంటనే మీరు తిన్నది అందమే కాదు అయితే మీకు మాతృత్వం కానీ ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం